భారత దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన పండుగల విశిష్టతలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు దీపావళి పండుగను పురస్కరించుకొని పేదలకు ప్రమిదలను పంపిణీ చేస్తున్నట్లు బీజేపీ కాకినాడ నియోజకవర్గ కన్వీనర్ ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. అందులో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ 43వ డివిజన్ ప్రతాప్ నగర్, 44వ డివిజన్ శారదాదేవి గుడి ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి మహిళలకు దీపావళి ప్రమిదలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రెసిడెంట్ పానకాల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ కాకినాడ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు ప్రమిదలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఇమిడిశెట్టి వెంకటరమణ, పానుగుపాటి వెంకట సుబ్బారావు, భద్రారావు, రాంబాబు, చెన్ను కృష్ణ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రమిదలు విద్దాం చేసిన అనుకున్నాం, ఇవ్వడం స్టార్ట్ చేసాం. అంటే ప్రమిదలు అంటే దీని పెరిగిస్తే ఆ లైట్ వల్ల చాలా ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. అంటే జీవితంలో లైట్ ఉంటేనే మనం బాగుపడి మనం బాగుంటాం. సో దీపావళి చేసే కార్యక్రమం అంటే అంటే బెస్ట్ విషయమే. నరకాశ వధించే సందర్భంగా మనకి చాలా ఆనందంగా మనం కార్యక్రమం చేసుకుంటాం. అందులో అలాగే అదే ఉద్దేశంతో మేము తల్లిదండ్రులు ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో మీ కార్యక్రమం తెలబెట్టి ఎప్పుడు కూడా ఎప్పుడూ మీరు కార్యక్రమం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మనసు కోరుకుంటూ ఇలాగే ఎప్పుడు నేను ముందుకు వెళ్ళిపోవచ్చు చేస్తానని మీకు ప్రామిస్ చేసుకున్నాను. కాకినాడ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు, అలాగే మా 44వ వార్డు ప్రధాన గారికి దీపావళి శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి గట్టి సత్యనారాయణ గారు ప్రతి ఒక్కరికి దీపాలు ప్రమిదలు ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్ పెట్టారు. మా 1000 మంది పైకి ఇవ్వడానికి వారు మా వార్డుకి తలపెట్టారు. చాలా సంతోషం. ఇది దీపావళి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక జ్యోతి మా ఇంట్లో వెళితే మనందరికీ ఆనందంగా ఉంటుంది. చీకట్లో దీపం ఇస్తే ఎంత ఇది ఉంటుందో అదేవిధంగా దీపావళి రోజునే నరకాసురుని మద్దతు ఎంత మనం దీపావళి చేసుకుంటాం. ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా దీపం వెలిగించి ఆనందం పొందుతారు. ఈ కార్యక్రమం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపి సెలవు.